అమ్మగారు నమస్తే. పైలానండి. ఇది నేను ఒక మంచి సబ్జెక్ట్ గురించి మీతో డిస్కస్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మనం ఇద్దరు కలవడం, వీడియో చేయడం చాలా కాలమే, గ్యాప్ వచ్చింది. అవును అవును సిస్టర్. ఈ సంతోష సందర్భంలో మీరు ఈ మధ్య సినిజీఆర్ గారు కులాల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వీడియో ఏమన్నా గమనించారా? చూసానండి, చూసాను. దానిపైన మన జర్నలిస్టులు, చాలా మంది మత పెద్దలు వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు బాగా. వారు కులాలు ఉండాలి అనేటువంటి మాటలు ఆ వ్యాఖ్యలు చేయడంలో నేను కూడా ఒక ఇంత షాక్ గురయ్యాను. ఏమంటారు మీరు, మీ యొక్క ఉద్దేశం? కాదండి, ఇప్పుడు అందరం కూడా ఒక కులరహిత మానవులందరూ సమానము అనే ఒక సమాజం కోసం కృషి చేస్తున్నారు. సెక్యులరిజం కూడా అదే చెప్తుంది అన్నమాట, మత ప్రసక్తి లేని సమాజం కావాలి అని చెప్తుంది. ఈయన మన చిన్నజీయర్ గారు ఏం చెప్తున్నారంటే, మతాలు కులాలు అన్నీ ఉండాలి. మన శరీరంలో ఉన్న డిఫరెంట్ ఆర్గాన్స్ లాగా డిఫరెంట్ మతాలు కులాలు ఉంటాయి, అన్నీ కలిసి ఒకటిగా పనిచేయాలి. ఒక రాడ్తో పోల్చారు చెప్తాను అది కూడా, అన్నీ కలిసి ఒకటిగా పనిచేయాలి. ఏ అవయవము దాని పని చేసినట్టు ప్రతి కులం వాళ్ళు ఆయా కులాలకి నియమించబడిన కార్యాలు చేస్తూ పోవాలి. శరీరంలో ఎలాగో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేస్తూ అన్ని కలిసి ఒక శరీరంగా ఉన్నాయో, సమాజంలో కూడా అన్ని కులాల వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ ఒక సమాజంగా ఉండాలి. కులరహిత సమాజం అనేది అసలు కుదరదు, అలాంటిది కోరుకుంటారా మీరు అని చెప్తూ, కులం ఉండే సమాజం కావాలి అనేదాన్ని ఆయన గట్టిగా మాట్లాడారన్నమాట. ఒకవేళ కులాలు లేని సమాజం అంటే అవయవాలు లేని దేహము ఒక రాడ్ లాగా ఉంటుంది అని అన్నారు. బహుశా అది ఆయన అవగాహనకు సంబంధించిన విషయం, ఎందుకంటే ఆయన కులాలని శరీరంలో అవయవాలుగా తప్ప వేరే విధంగా ఆలోచించలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. అంతకుమించి వేరే ఏం కాదు. ఆ విధంగా పోల్చటం ఏమాత్రం సబబు అంటారు? అదే చెప్తున్నా, ఆయనకి అలా పోల్చే స్థితిలో ఆయన ఉన్నారు. ఆయన అవగాహన అనేది అంతవరకు వచ్చి ఆగిపోయింది అన్నమాట. ఇప్పుడు ఒక ప్రశ్నే కాదు, ఇది మన లోపల ఉన్నటువంటిది, కొన్ని తరాలుగా వెలుబుచ్చుతూ ఉన్నటువంటిది. దాన్ని ప్రశ్న, సందేహము, అనుమానము ఏదైనా అనుకోవచ్చు. కులాలు వాటికి నియమించబడినటువంటి విధులను నెరవేర్చాలి అంటే ఈయన ఉద్దేశం ఎలా కనిపిస్తుందంటే, బాపనాళ్ళు పెత్తనం చేస్తూ గుళ్ళల్లో అధికారుల దగ్గర ఉంటారు, క్షత్రియులు అప్పుడు రాజ్యం వెళ్ళారు, ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలనేమో మరి ఆయన ఉద్దేశం అది. వైశ్యుడు వ్యాపార రంగము, ఒకప్పుడైతే వాళ్ళు వ్యవసాయ రంగంలో కూడా ఉన్నారు వైశ్యుడు. తర్వాత శూద్రులు, ఒకనాటి ఉవాచ ప్రకారం ఒకనాటి అన్ని విధులు నియమించబడిన ప్రకారం అయితే శూద్రులు, పై మూడు వర్గాలకి సేవ చేసుకుంటారు, శుశ్రూష చేస్తూ ఉండాలి. మిగిలిన నాలుగు వర్ణాల్లోకి చేర్చబడిన వాళ్ళని అవర్ణులని, పంచమ వర్ణులని ఇలా అంటాం. లేటర్ ఆన్ వాళ్ళ షెడ్యూల్డ్ కాస్ట్ అని, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని అంటారు. వీళ్ళందరూ ఇంకా ఊరు బయటే ఉంటూ ఉనికి లేని జీవితాన్ని, అస్తిత్వం లేని జీవితాన్ని గడపాలి. దీన్ని ఆయన మళ్ళీ కోరుకోవడంలో ఈ భారతదేశాన్ని ఎన్ని వేల సంవత్సరాల వెనక్కి నడుతున్నారన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్టు. కొన్ని వందల వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తున్నారు ఆయన మళ్ళీ. చిన్న నాకు ఒక అనుమానం వచ్చింది, కులాలు వర్ణాలు ఉన్నటువంటి
భారతదేశంలోనే మాక్సిమం అది ఉండేది. బయట దేశాలు ఏవి లేవు, అన్ని డెవలప్ అయినాయి కదా. ఆయన ఏమంటారు, ఇవి లేకపోతే భారతదేశం లేదండి, మిగిలిన దేశాలు ఎలా బ్రతకగలుగుతున్నాయి అసలు, అక్కడ లేవే కులం. ఇవి లేకపోతే భారతదేశం లేదు అంటే ఈయన ఏ పని చేయకుండా ఆ డ్రెస్ వేసుకొని తన ఆశ్రమాన్ని చూసుకుంటూ ఆ గుళ్ళో పోతే ముందుగా దర్శనానికి పోవటం, గుడి దగ్గర కూడా ప్రథమ పూజలు అందుకోవటం, రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయంగా ఉన్న పలుకుబడి ఉన్న మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళకి అందరూ ప్రథమ పీట వేయటం, కాళ్ళు మొక్కటం, ఇవన్నీ జరగవు కదా కులాలు లేకపోతే. అది అభివృద్ధిగా ఆయన అనుకుని అభివృద్ధి ఆగిపోతుంది అనుకుంటున్నాడేమో నాకు అర్థం కావట్లేదు. రాజ్యాంగం ఏం చెప్తానంటే కుల మతాలకు సంబంధం లేని రాజ్యం కావాలి మనకు. అంటే మతాలతో సంబంధం లేనిది అంటే మతానికి ప్రామినెన్స్ లేదు, ప్రాధాన్యత లేదు. ఈ మతానికి ఈ మతం వాళ్లే ఇక్కడ ఉండాలి, ఈ మతం వాళ్లే ఇది చెయ్యాలి అని లేదు. రాజకీయాల్లో కావచ్చు, అధికారం కలిగినటువంటి పదవులు కావచ్చు, ఏదైనా సరే అన్ని కులాల వాళ్ళకి సమానమైనటువంటి హక్కు అధికారం ఉంటుంది. ఒక ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బ్రాహ్మిన్ కావచ్చు, కలెక్టర్ పోస్ట్కి అందరూ అర్హులే, అందరూ వెళ్ళచ్చు. అలాగే ఒక ముఖ్యమంత్రి పదవికి అందరూ పోవచ్చు, కులంతో సంబంధం లేదు. ఇప్పుడు కులాలు వాళ్ళ పని మాత్రమే చేయాలి, ఆ కులాల వాళ్ళు వాళ్ళకి విధింపబడిన విధులను మాత్రమే చేయాలి అన్నప్పుడు మిగిలింది కూడా ఆయన మాట్లాడాల్సి ఉంటుంది. రాడ్లాగా అయిపోతుంది సమాజం అన్నప్పుడు ఈ రాడ్ యొక్క అస్తిత్వాన్ని ఆయన చెప్పాల్సి ఉండేది. ఆయన మరి లోపలి ఏమనుకోని చెప్పారు లేకపోతే ఇంత దూరం ఆలోచించలేదు ఏమో నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే కులాలు వాటికి విధింపబడిన విధులను మాత్రమే నెరవేర్చాలి అంటే ఈయన అక్కడ కూర్చోవడానికి లేదు. అక్కడ హీఈస్ నాట్ ఏ బ్రాహ్మిన్. వారు ఏ కులస్థులని వెలమ క్షత్రియులను వెలమలను మాత్రం చూశాను నేను త్రూ మీడియానే, ప్రింట్ మీడియాలోనే ఎక్కడో చూశాను వెలమ అనేవి. ఈ లెక్కన వీరే అధిగమించారు అనమాట, కుల వ్యవస్థని వీరే అధిగమించినట్టు, చిరంజీవి గారు అధిగమించినట్టు. వాళ్ళు అధిగమించవచ్చు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జ్ఞానం చేత బ్రహ్మర్షులు అయిపోతారు. కానీ మనలాంటి శూద్రులైతే వాళ్ళకి ఊడిగా చేసే వెట్టి చేసేవాళ్ళుగా ఉండిపోవాలి ఎప్పటికీ. అసలు ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం యొక్క రాజ్యాంగం గురించి కూడా సరైన సృహ లేకుండా ఆ దేశాన్ని అసలు ఏంటి, ఆ దేశం ఎలా ఏలుబడవుతోంది, ఆ దేశానికి సంబంధించిన చట్టాలు ఏంటి, విధులేంటి, ఇవేమీ అర్థం చేసుకోకుండా ఒకప్పటి మనుస్మృతి కాకపోతే ఆ తర్వాత వచ్చిన యాజ్ఞవల్క స్మృతి వీటిని ఏదో తీసుకొని మా నోటుకు వచ్చినట్టు మేము మాట్లాడతాము అని చెప్పి ఈ స్వామీజీల వ్యవస్థ ముందు రద్దు చేయాలి. రద్దు చేస్తేనే మానవ సమాజం అనేది మానవత్వం కలిగిన సమాజంగా ఉంటూ మనగలుగుతుంది. లేదంటే ఇలాంటి వాళ్ళు దూరి దూరి ఎక్కడ పడితే అక్కడ ఇలా కులాల గురించి మాట్లాడి రెచ్చగొడితే మనుషుల్లో కొంతమంది అవగాహన ఉండి లేదని నేను అనను, కానీ ఈ స్వామీజీల మీద ఉన్నటువంటి భక్తి గౌరవాల చేత వీళ్ళ ఆలోచన ధోరణిలోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వెళ్ళిపోయి సమాజంలో మళ్ళీ విజృంభిస్తే, ఈ కుల వ్యవస్థ అనేది కానీ మళ్ళీ విజృంభిస్తే చాలా సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు కుల వ్యవస్థ కొన్ని కోణాలలో దాని స్వరూపాన్ని కోల్పోతూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో కొన్ని కోణాలు ఇప్పుడు ఎందుకంటే మనం అణగారిన వర్గాల్లో నుంచి తీసుకుంటే మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద ఐఏఎస్ కంటే అధికారులు ఉన్నారు. ప్రస్తుత మన ప్రెసిడెంట్ వారు కూడా రామ్నాథ్ కోవింద్ గారు, వారు
ఇలా తీసుకున్నప్పుడు అనేక కోణాల్లో ఇప్పుడు డిస్క్రిమినేషన్ అనేది, వివక్షత అనేది తగ్గుతూ వస్తుంది, దాని స్వరూపాన్ని అంతకంతకు కోల్పోతూ వస్తుంది. ఇప్పుడు ఈయన తీసుకొని వచ్చి మళ్ళీ ఆ కుంపటి ఎందుకు రగిలిస్తున్నాడు అనేది నాకు చాలా ఆశ్చర్యం. That's what I get doubt, sister. Why he is raising this point at this particular juncture? ఎందుకు రేజ్ చేస్తున్నాడు అంటే కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా రేజ్ చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. కొంతమందిని మత ఛాందస్వాదులుగా తయారు చేయటానికి మాట్లాడుతున్నాడు అనే దాన్ని కూడా మనం గట్టిగా నొక్కి చెప్పచ్చు. ఎందుకంటే లేకపోతే ఎప్పుడూ లేనిది కులం గురించి, అసలు కులం గురించి ఎందుకు మాట్లాడాలి? ఈయన ఏ ప్రవచనాలో చెప్పుకోవడానికి వచ్చిన ఆయన ప్రవచనాలు చెప్పుకోవచ్చు. లేదు సమానత్వం మీద నన్ను మాట్లాడమన్నారు అంటే పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాల్లో ఉన్నటువంటి సమానత్వం ఏదో దాన్ని ఎత్తి చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న విషయాలను తీసుకొని ఇప్పుడు ఏమాత్రం అప్లికబుల్ కాని వేలో ఆ కులాలను గురించి మాట్లాడటం అనేది అది ఎంతవరకు అసలు అంగీకరించదగిన విషయం అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది. అంతేకాకుండా ఆయన ఇంకొక చోట 2016-17లోనూ ఒక వీడియోలో హిందూ ధర్మాచార ప్రతిష్ట అనేది ఎందుకు పెడుతున్నామంటే అన్యమత ప్రచారాలు ఎక్కువైపోయినాయి, పల్లెల్లోకి వెళ్ళి క్రైస్తవు లాంటి వాళ్ళు హిందూ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలను దేవుళ్ళను వక్రీకరించి మాట్లాడి జనాల్లోకి అంటే వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు అనే రకంగా మాట్లాడుతూ దాన్ని నిగ్రహించడానికి, దాన్ని ఆపడానికి హిందూ ధర్మాచార ప్రతిష్టానం ఏర్పాటు చేయబడింది. దీనికి సంబంధించినటువంటి ఒక నెట్వర్క్ గ్రామ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళని ప్రజల్ని చైతన్యపరుస్తారు అని చెప్తున్నాడు ఆయన. ఈ రోజు గ్రామ గ్రామంలో హిందూ ధర్మాచార ప్రతిష్టాన్ సభ్యులు కనిపించటంలా వేరే వేరే సభ్యులు కనిపిస్తున్నారు అంటే వాళ్ళకి వీళ్ళే మార్గదర్శుల. ప్రశాంతంగా జీవిస్తూ ఉన్న గ్రామాల పొలిమేరల్లోకి మీరు అడుగు పెట్టి ఏ కాలం నుంచో అక్కడ ఊరు బయట ఊరు లోపల చాలా తక్కువ మంది క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అలాగే గ్రామాల్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, గ్రామాల్లో హిందువులు కూడా ఉన్నారు. మీరెళ్ళి ఎవరు ఏమన్నా దాన్ని వక్రీకరించి మాట్లాడటం వల్ల, ఎవరు ఏం చెప్పినా దానికి వేరే అర్థాలు తీయటం వల్ల ఒక రకంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రశాంతత దెబ్బతింటోంది. ఈరోజు దెబ్బతింటోంది. ఇక్కడ మా అత్తగారు ఊరు ఉందండి, తిరుపతికి చాలా దగ్గరలో ఉంటుంది, ఒక 14-15 కిలోమీటర్స్. బోయిలగడ్డ, అమ్మగుంట ఈ పేర్లు మీరు విని ఉంటారు. అక్కడ ముస్లిం పాపులేషన్ వచ్చి 2 కుటుంబాలు ఒక కుటుంబము ఉంది అంతే. కానీ ఆ ముస్లిం ఫెస్టివల్ పీర్ల పండుగ ఏదో అంటారు చూడండి, దాన్ని చాలా చాలా హైగా చేస్తారు, దాన్ని చాలా గొప్పగా చేస్తారు అందరు కలిసి. ఒక కుటుంబమే చాలా గొప్పగా చేస్తారు, ఒక అగ్ని గుండం చేస్తారు. దాంట్లో నడిచేదంతా హిందువులే, నడిచేదంతా హిందువులే. అసలు వీళ్ళ లాంటి వాళ్ళు అక్కడికి వచ్చేసి వాళ్ళ పండుగల్లో మీరు పార్టిసిపేట్ చేయటం ఏంటి అని వీళ్ళని రెచ్చగొట్టి ఇలాంటి గలిబిలి అనేది సృష్టిస్తున్నారు అన్నమాట. అంటే ఈయన హిందూ ధర్మాచార ప్రతిష్టాన్ ఏర్పరిచింది ఎందుకు అంటే అన్యమత ప్రచారాలని అడ్డుకోవడానికి అని చెప్తున్నారు. చాలా సంతోషం. అడ్డుకోవడానికి మీ ప్లానింగ్ ఏంటి, ప్రణాళిక ఏంటి? మీ మతం గురించి హైగా చెప్పుకొని మీ ధర్మంలో అడ్డుకుంటే అందరికీ సంతోషం. వాళ్ళ ధర్మం గురించి, వాళ్ళ సంస్కృతి గురించి చెప్పుకుంటూ అడ్డుకోవడమా? ఇతరులని తిడుతూ ఇతరుల మీద హింస దాడులకి పాల్పడుతూ అడ్డుకోవడమా? మీరు ఏమని మీ సభ్యులకి చెప్తున్నారు?
అంటే ఒక రకంగా హింసావాదాన్ని ఈయన ప్రేరేపిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. అది ఎందుకు నేను అలా చెప్పగలను అంటే, ఏ కులం వాడు ఆ కులం పనిచేసుకోవాలని మీరు చెప్పినప్పుడు, అక్కడున్న కులంలో ఉన్నవాడు బ్రాహ్మణుడిగా ఉన్నవాడికి అక్కడ ఏం ఉద్యోగం రాటల్లా. వాడు చదువుకొని ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్ని కుటుంబాలు అన్నీ కాదు, వన్ ఆర్ టూ కుటుంబాలు వాళ్ళు ఊర్లోనే ఉండి పశువులు పెట్టుకొని ఏదో వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటూ ఆ ఊరు చుట్టుపక్కల ఏదన్నా చిన్న చిన్న కార్యాలు ఉన్నప్పుడు నెరవేర్చుకుంటూ ఉన్నారు. అదే ఊర్లో ఉన్నటువంటి రెడ్డీస్ కావచ్చు, కమ్మ కావచ్చు, నేను ఇక్కడ నడవలూరు వీటి గురించి చెప్తున్నా, స్థితిగతుల గురించి చెప్తున్నా, వీళ్ళందరూ చాలా హై పొజిషన్లో ఉన్నారు. అంటే ఇప్పుడు సడన్ గా వాళ్ళందరూ ఏంటి పరిగెత్తాలి, వీళ్ళందరినీ ముందుకు పరిగెత్తాలా, అసలు ఏంటి? కాబట్టి స్వామీజీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రధానమంత్రుల దగ్గర నుంచి స్వామీజీల దగ్గర నుంచి చిట్ట చివరిగా ఒక బాధ్యత కలిగిన పౌరులుగా ఉన్న మన వరకు కూడా అందరం కూడా ఒక మాట మాట్లాడేటప్పుడు నాకు మాట్లాడే హక్కు ఇచ్చింది రాజ్యాంగం, నేను ఏమైనా మాట్లాడచ్చు అని కాదు, కానీ మాట్లాడే ముందర సమాజానికి నా మాటల వల్ల చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా అని ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు నేను మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. అదే ఒక బాధ్యత కలిగిన స్వామీజీలు అంటే భారతీయ సమాజంలో స్వామీజీలకు ఉన్న విలువ చిన్నది కాదు, అది చాలా గౌరవంతో కూడుకున్నది, చాలా చాలా. వాళ్ళు చెప్తే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా. సో ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్ళు, ఒక గౌరవనీయమైన స్థానంలో ఉన్నవాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మానవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి, కులాన్ని ప్రేమించడం కాదు నేర్చుకోవాల్సింది. శరీరం రాడ్ లాగా ఎందుకు అయిపోతుంది? శరీరంలో దాని భాగాన్ని మెదడు వింటుంది అంతే, కానీ మనిషి తత్వం వేరు కదా. ఇక్కడ ఇంకొకటి కూడా, చేతులు విలువ తక్కువ, ముక్కు విలువ తక్కువ, కాళ్ళు విలువ తక్కువ, దేని విలువ తక్కువ, దేని పని వచ్చేస్తుంది, అన్ని అవయవాలు ఉంటేనే శరీరము అన్నారు సంతోషం. మీ కాళ్ళకి నమస్కారం పెట్టడానికి భక్తులు వచ్చినప్పుడు చేతులతో మాత్రమే పెడతారు, కాళ్ళతో పెడితే మీరు ఊరుకుంటారా? కాళ్ళు కూడా శరీరంలో బాగాలేదని ఆ కాళ్ళని ఒకవేళ తీసుకొని మీ దగ్గరికి వచ్చిన మీరు ఊరుకుంటారా? కాబట్టి ఇప్పుడు మనం చేతితో హారతి అద్దుకుంటాం కదా, ఇంకా వేరే అవయవాలతో అద్దుకోలేం కదా. అంటే కాళ్ళు కాళ్ళ ప్రత్యస్తమని చెప్పటం నాకు ఇష్టం కూడా లేదు. సో అన్ని అవయవాలు ఒకటి కాదనేది మీరే చెప్తున్నారు, మళ్ళీ అన్ని అవయవాలు ఒకటే అన్నట్టు మీరే మాట్లాడుతున్నారు. కుల వ్యవస్థని గురించి మాట్లాడితే మందర్మ సహస్రటాడు తీసుకొని కానీ చూస్తే ఆ కులం యొక్క విశ్వరూపం ఏంటో మనందరికీ అర్థమవుతుంది. నిన్న మొన్నటి దాకా తాత ముత్తాతల గురించి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇళ్లలో తాతలతో మాట్లాడితే కులం అంటే ఏంటో కూడా మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనం మన యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి కులం గురించి ఇలాంటివి మాట్లాడి దేశం యొక్క అభివృద్ధిని ప్రశాంతతను నాశనం చేయకుండా, గలిబిలి చేయకుండా భారతీయ సమాజపు శాంతి సామరస్యతలకి ఇతోధికంగా ప్రతి ఒక్కరూ సహాయపడాల్సిన అవసరం ఉంది. అది బాధ్యత కలిగిన పౌరులుగా మనం కూడా దాన్ని చెప్తున్నాం. కుల వ్యవస్థ వల్లనే భారతదేశ అభివృద్ధి చాలా వరకు ఆగిపోయింది అనేది జగమెరిగినటువంటి సత్యం. మరి దీన్ని మళ్ళా ఆయన కోరుకుంటున్నారంటే, ఏ అగ్రవర్ణాలు నలుగురు ఉన్నాయి, దాని కింద ఉన్నటువంటి వాళ్ళందరూ చదువు సంచలు ఏం అక్కర్లేదు, ఉద్యోగ సచివాలు ఏం అక్కర్లేదు, ఆడే ఉండండి అనేటువంటి ఒక మంచి మెసేజ్, ఘోరమైన మెసేజ్ ఇస్తున్నట్టే కదా లెక్క. మరి అందులో చదువుకున్న వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళలో ఒకవేళ పౌరోహిత్యం చేయాలన్న ఆశ ఎవరికన్నా ఉంటే, దేవుని సేవ చేసుకోవాలంటే అప్పుడు పౌరోహిత్యం కదా దేవుడు ఎరుగు. ఎందుకంటే ఇక్కడ పౌరోహిత్యంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఊరు బయట ఉండే వాళ్ళకి గుళ్ళు ఉంటాయి, పోచమ్మ గుడి, మాచమ్మ గుడి, ఇలాంటి మారమ్మ గుడి ఇలాంటివి ఉంటాయి. అక్కడ పూజార్లు వాళ్లే, వాళ్ళ పెళ్లిళ్ళకి పురోహితులు వాళ్లే, బాకనాళ్ళు వెళ్ళరు అక్కడికి, వాళ్ళ కర్మకాండలు వీళ్ళు చేయరు, వాళ్ళ పూజా కార్యక్రమాలు వీళ్ళు చేయరు, వాళ్ళ కులంలోనే ఒకడు చేస్తాడు ఇవన్నీ.
కాబట్టి వాళ్ళు వచ్చి పౌరోహిత్యం పూజ అర్హత అధికారం వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లే, దాన్ని కూడా ఎప్పుడో కోసి మూల పెట్టారు వాళ్ళు చేశారు. ఇప్పుడు సమాజంలో సమాజాన్ని ఎంత వెనక్కి నడుతున్నారు వీళ్ళు అనేది మనకు తెలిసిపోతుంది అన్నమాట. వీళ్ళ యొక్క దాన్ని ఎట్లా చెప్పాలి, ఛాందస భావాల వలన లేకపోతే అవగాహన రాహిత్యం వలన, అంటే మాకు చాలా తెలుసు, మేము చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాం, మేము ఇలా చెప్తే అందరూ అలా వినేయాలి అనేటువంటి ఆధిపత్య ధోరణి వలన, ఆధిక్యత ధోరణి వలన ఎంతగా భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్నారు వీళ్ళు అంటే మరి ఏమిటో వాళ్ళు ఆలోచించటం లేదో కూడా అర్థం కావటం. కులాలు ఖచ్చితంగా ఉండాల్సిందే, సమరస్యంగా ఉందాము అని అనుకుంటున్నారు కదా. ఒకవేళ ఈ కింద అనగారినటువంటి కులాలకి పై వర్క్లు ఇచ్చి వాళ్ళ కిందకి వచ్చి వర్క్ చేయొచ్చుగా. పైకే ఉందండి ఇప్పుడు వర్క్, అదే ఏదో ఈ మనం ఇందాక అనుకున్నట్టుగా ఏ పని చేద్దాను ఇట్లా చేయి అట్లా చేయి అనేటటువంటి పనులు వీళ్ళు తీసుకోవాలి. లేదది, అది అయిపోయింది, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆఫీస్ ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టరేట్ తీసుకున్నారు అనుకోండి, కలెక్టర్ క్యాస్ట్ అలా వరుసగా తీసుకుంటూ వస్తే సమాజంలో చెప్పిన ఈ వర్ణాలు పైన కింద కింద ఉండే అట్లా లేదు, అది సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది అక్కడ లేదు. కింద వర్గ వర్ణాల వాళ్ళు పైన ఉన్నారు, పై వర్ణాల వాళ్ళు కింద ఉన్నారు. అదే చెప్పేది నేను, కొన్ని కోణాల్లో కులం యొక్క విశ్వరూపం అంతరించిపోతూ ఉంది, దాన్ని మళ్ళీ నిద్ర లేపబాకండి అని చెప్తున్నాను. ఇంతటితో అందరూ సమానం అయితే మరి ఆ పనులన్నీ ఎవరు చేస్తారన్న మాట కూడా ఒకటి వారు వాడున్నారు విన్నారనుకుంటాను. గాంధీజీ ఏం చెప్పారంటే, నీ పాయికాన నువ్వు కడుక్కో, నీ ఇల్లు నువ్వు చిమ్ముకో అని చెప్పారు. మోడీ కూడా స్వచ్ఛ భారత్ అని చెప్పారు, కానీ ఊరి బయట వాళ్ళని తీసుకొచ్చి భారత్ చేపి స్వచ్ఛ భారత్ చేపించని చెప్పలా. కాబట్టి ఎవరి ఇంటిని వాడే శుభ్రం చేసుకోవాలి, ఎవరి పనులు వాడే చేసుకోవాలి. స్వామీజీ కూడా ఆయన పని ఆయనే చేసుకోవాలి, ఎవడో వచ్చి చేయడు, అది ఎవరో దగ్గర పలకి మోయించుకోవడం వల్లే వచ్చే సమస్యలు ఇవన్నీ. సో మనం వచ్చి మన రిక్వెస్ట్ ఏంటంటే, సమాజంలో మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే మీరు చాలా పెద్దవాళ్ళు, దయచేసి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని మా వైపు నుంచి మేము మీకు వినయపూర్వకంగానే విన్నవించుకుంటాం.